దేశవ్యాప్త యాంటీ డ్రగ్స్ వారోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ కమిషనర్ బి శ్రీనివాసులు ఐపీఎస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు యువకులకు మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదువుకునే స్కూల్ విద్యార్థుల నుండి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల వరకు మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను మరియు వాటి బారిన పడితే భవిష్యత్తు ఏ విధంగా తమ జీవితాలు పాడవుతాయనే దాని గురించి వివిధ రకాల చట్టాల గురించి తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ మాదక ద్రవ్యాలకు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా స్కూల్ కాలేజీ యాజమాన్యాలు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల యొక్క ప్రవర్తనను గమనిస్తూ మాదక ద్రవ్యాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం ప్లాకార్డ్స్ ద్వారా మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాస్ ఏడీసీపీ కేవీ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీలు జీవి రమణమూర్తి, విఎస్ఎన్ వర్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఒక వారం రోజు ఫర్ 7 డేస్ యాంటీ డ్రగ్ డ్రైవ్ అని వీఆర్ అండర్టేకింగ్. సో ఈ భాగంగా అవేర్నెస్ అబౌట్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఎన్డిపిఎస్ యాక్ట్ గురించి, వేరే అదర్ యాక్ట్స్ గురించి, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఓవరాల్ తాగడము, ప్లస్ డీ అడిక్షన్ గురించి, సో ఇవన్నీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఆ భాగంగా అన్ని జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో అవేర్నెస్ ర్యాలీ తీసుకున్నాము. సో అదే భాగంగా విజయవాడ పోలీస్ కూడా ఇక్కడ విజయవాడ సిపి ఆఫీస్ నుంచి ఏఆర్ గ్రౌండ్స్ దాకా ఒక అవేర్నెస్ ర్యాలీ లాగా ఈరోజు తీసుకున్నాము. డ్రగ్స్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. ఒకటి మన చిన్నపిల్లల నుంచి అంటే కాలేజెస్, తర్వాత ఇన్ జనరల్ అదర్వైజ్ అవుట్ సైడ్ ది స్కూల్స్ ఆల్సో డ్రగ్స్ ట్రై చేయాలి, ఎట్లా ఉంటుంది మత్తు, ఆ ట్రయల్ బిగినింగ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత అరే తాగితే అది ఒక కూల్నెస్ ఫ్యాక్టర్ ఉంటారు, దాంట్లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎడిక్షన్, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గర దొరికిపోతే దే విల్ లూజ్ దర్ ఫ్యూచర్. సో ఇది ఒక యాంగిల్. అయితే ఈ డ్రగ్స్ నుంచి ఏమి డబ్బులు జనరేట్ అవుతుందో మోస్ట్ ఆఫ్ దాట్ మనీ గోస్ ఇన్ టు టెర్రరిజం. సో ఇవన్నీ, సో ఇవన్నీ వేరే రకరకాల యాంగిల్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్స్లో నార్మల్ యాక్ట్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్. సో చాలామందికి ఇవన్నీ తెలియదు. సో విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ మనం